ఏ ఇష్యూ అయినా సరే జగన్మోహన్ రెడ్డికి బట్ ఇద్దరు కానీ బయటికి కానీ ఇది వెళ్ళి ఒకటి, ఇది ఇది చాలా ప్రశ్నలు పెద్ద వేస్తున్నారు. ఇష్యూ. దామోదర్ గారు, దామోదర్ గారు అసలు దొంగ ఓట్లది రెడ్ హ్యాండెడ్గా వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళు దొంగల్లాగా అలా అంటే పట్ట పగలే ప్రజాస్వామ్యం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు వచ్చే క్రమంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు అలా దొంగ ఓట్లు ముఖాలకు అడ్డం పెట్టుకొని అది కూడా మహిళలని వాడుతూ వాళ్ళకి అంటే ఏదో కొంత లాభం చేయకపోతే వాళ్ళు రారు. అంటే ఆ విధంగా వాడుకుంటూ ప్రజాస్వామ్యం నిట్టనిలువున కూనీ అవుతోంది. హోమ్ మినిస్టర్ అక్కడే ఉన్నారు, అదే సమయంలో వీళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు. బట్ బీజేపీ అయితే డెఫినెట్గా అంటే తల్లి లాంటి పార్టీ కోసం డెఫినెట్గా ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు డెఫినెట్గా అన్నం పెడుతున్న పార్టీయో లేదంటే తల్లి లాంటి పార్టీయో ఏదైనా సరే దానికోసం యుద్ధం చేయాల్సిందే. బట్ ఈ క్రమంలో వ్యతిరేక అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే శక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళందరినీ కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ అమిత్ షా నిన్న ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణంరాజు, ఆయన నరసాపురం ఎంపీ, ఆయన చాలా యుద్ధం చేస్తున్నాడు, ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నాడు, అలాంటి ఆయన్ని ఎందుకు పార్టీలో చేర్చుకోకూడదు, చేర్చుకుందాము అనే ఆలోచనలు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. మీరేం చెప్తారు దీనికి? అదేమ్మా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో విస్తరణలో భాగంగా అనేక మంది ఇతర పార్టీల నాయకులు చేర్చుకుంటున్న సంగతి మనం చూస్తున్నాం. హుజూరాబాద్ ఎన్నికల్లో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ ఈటెల రాజేందర్ లాగా. ఈటెల రాజేందర్ వంటి ఒక బలహీన వర్గాల నాయకుడిని చేర్చుకొని ఒక సానుభూతితో గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే భారతీయ జనతా పార్టీ గెలుపా అంటే పూర్తిగా అట్లా చెప్పలేము. ఈటలకు అంటే ఈ ప్రభుత్వ ఏలికల పాలకుల యొక్క నియంతృత్వ అహంభావపూరిత వైఖరికి ఒక దమనకాండకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరణకు భారతీయ జనతా పార్టీ ఒక సంస్థాగతంగా బలపడడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉన్నట్టు అది అమిత్ షా గారు చెప్పిన దిశానిర్దేశం చేయడం ఆ విధంగా సరైందే. కానీ ఆచరణలో ఏమవుతున్నదంటే మరి మన భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మీడియాలో భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక వాళ్ళ మరి ఎడిట్ పేజీలు చూస్తే మనము వాళ్ళ రాసిన వ్యాసాలే పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. ఇక మరి టీవీ మాధ్యమాల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి బలం ఏముందమ్మా, 1% కూడా ఓట్లు లేవు వాళ్ళకి. అయినప్పటికీ కూడా చాలా విస్తృతమైన ప్రచారం లభిస్తూ ఉన్నది. ఇంకా ఎందుకు విస్తృతంగా రావాలంటే వాళ్ళు కోరుకుంటున్నారు ఉండొచ్చు, కానీ ఎందుకు రావడం లేదంటే వాళ్ళు నిమిత్త మాత్రంగా నామమాత్ర ప్రకటనలు చేసి ఒక ప్రభుత్వానికి లేదా వైకాపాకు వైఖరికి అనుకు దగ్గరగా ఉన్నటువంటి విధానాలు అనుసరిస్తున్నటువంటి వల్ల ప్రజల్లో వాళ్ళకు చెప్పుకోదగినటువంటి మద్దతు లభించడం లేదు. అంటే ఇప్పుడు ప్రజలకు ఏమి కావాలి? పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలి, సహాయ పునర్నిర్మాణానికి 30,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించలేదు కాబట్టి ఆ ధనాన్ని కేంద్రం రాష్ట్రానికి ఇచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేయించాలి. అదేవిధంగా రాజధాని అమరావతిలో 70%, 80%, 90% నిర్మాణాలు పూర్తయినటువంటి అనేక భవనాలు ఉన్నాయి. వాటిని పూర్తి చేయించినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అందుకు తోడ్పడాల్సిన బాధ్యత కేంద్రం పైన కూడా ఉంది. ఇంకోటి ఏమిటంటే గడ్కారీ గారు అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే శీఘ్ర రహదారి నిర్మాణానికి ఆయన ఉదారంగా ముందుకొచ్చి సహాయపడినారు. అయితే దాన్ని ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. మరి భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, రాయలసీమ నాయకులు కూడా దానిపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? అది ఒక అభివృద్ధికి ఊతంగా పనిచేస్తుంది. 4 జిల్లాలను కలపడమే కాక మరి కర్ణాటక రాజధాని బెంగళూరుతో కూడా అనుసంధానం, 2 మహానగరాల అనుసంధానం జరుగుతుంది. ఈ విధంగా ఆర్థిక కార్యకలాపాలు పెరగడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా మరి భారతీయ జనతా పార్టీ విస్తరించాలంటే వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరిద్దరూ తప్ప మిగతా వాళ్ళకి జనసంపర్కం తక్కువ, జననాయకులు కానే కాదు వాళ్ళు. అందువల్ల ఎప్పుడు జననాయకులు అవుతారంటే ప్రజల యొక్క కష్టాలు నష్టాలతో మమేకమై పోరాటాల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే వాళ్ళు జననాయకులుగా ఎదుగుతారు. భారతీయ జనతా పార్టీ కూడా విస్తరిస్తుంది. మరి ఆ రకమైనటువంటి పౌరపంథా కానీ లేదా ప్రజలతో మమేకమయ్యేటువంటి వైఖరి కానీ భారతీయ జనతా పార్టీ అంటే అనుసరించకుండా క్యాడర్లో, ఒక పక్క క్యాడర్లో జననాయకులు అవ్వడానికి కొన్ని అవకాశాలు కావాలి. ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు యువతకు చూసే యువ వాళ్ళకి యువ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ అవునమ్మా, సపోర్ట్. యువత యువత ఇప్పుడు కొంతమంది నాయకులకే పరిమితమైంది. యువతకు లేదా వివిధ సామాజిక వర్గాలు అనేక ఉన్నాయి. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఇంకా అనేక సామాజిక వర్గాలను వీళ్ళు దగ్గర చేర్చుకుని వాళ్ళకి నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తే తప్ప, ప్రజా కార్యక్రమాలు ఈ పోరాట పంథాలో ముందుకు పోతే తప్ప ఆ పార్టీ విస్తరణ జరిగే అవకాశాలు అయితే అవును, లేవు. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఒకటి పదవులు, దశాబ్దాలుగా పదవుల కంటే కూడా. పోరాడినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు నామమాత్ర అవశిష్టమైనవి. అవును, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు ఈ అమరావతికి స్పష్టమైన మద్దతు ఇచ్చబడి సిపిఎం కొంత ఆలస్యం చేసింది. ఇప్పుడు సిపిఎం కూడా మద్దతు ఇస్తూ ఉన్నది. అవును. అందులో ఒక్క
ఈ అమరావతి విషయంలో అన్ని పార్టీలు దాదాపు వైకాపాలో కూడా చాలా మంది జరిగితే తప్పే ఉంది. మరి కర్నూలు న్యాయ రాజధానిగా చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. హైకోర్టు సమ్మతితో వాళ్ళు ఆ పని కూడా చేయొచ్చు, కేంద్రం అందుకు తోడ్పడవచ్చు. అందువల్ల రాయలసీమ అభివృద్ధికి కానీ అమరావతి నిర్మాణానికి కానీ పోటీ పెట్టాల్సిన అవసరము లేదు. రాయలసీమలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఫ్యూడల్ నాయకత్వము అనుసరించినటువంటి ఎవరు తీసుకుపోయినమ్మా సీబాగు ఒప్పందాన్ని తుంగలో తొక్కిందే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. మరి రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకువెళ్ళిందే వాళ్ళు. మరి ఈ తర్వాత ఇప్పుడు దిక్కులేని నివాణంగా ఉంది. మరి ఒక రాజధాని లేనటువంటి ఒక ఒక రాష్ట్రము ఒక అనాథగా మిగిలినటువంటి రాష్ట్రానికి ఏదో ఒక రకమైనటువంటి నిర్మాణాలు పూర్తి చేసి ఒక హైకోర్టు ఒక మంచి రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం అయితే ఉందమ్మా. అభివృద్ధి కేంద్రంగా దాన్ని మలచాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా మరి విద్యా ఉపాధి కల్ప పరిశ్రమలు వీటికి కూడా అవసరము. నీటిపారుదల రంగం రాయలసీమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టు లే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాతిపదికగా నిర్మించాల్సిన అవసరం ఉంది. అట్లా చేయకుండా కేవలం మీరు అంటున్నట్లు జగన్మో మన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా కులాలు మతాలని కులాలు అనేక మంది అనేక కులాల్లో పుట్టి ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ కుల విద్వేషాలు ఆపాదించి ఫలానా ప్రాంతం అంటే దుమ్మార్గం ఈ కులాలు ఈ పార్టీలు అనేది కూడా అంటే మరి మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోనే కులాలు రాజకీయాలు అన్ని మిళితమైపోయి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో వెరితనలు వేస్తున్నది ఎందుకంటే ఈ విద్వేషాలను కుల విద్వేషాలను రాజకీయ పార్టీలే తమ పాక్షిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తున్నారు, విద్వేషాలు ఎడదోస్తున్నారు. అది కాకుండా అందరూ మన వాళ్ళే. భారతీయత ఎలా వస్తుందమ్మా? మీరు భారతీయ జనతా పార్టీ ఒకే దేశం ఒకే ప్రజలు చెప్పేటువంటి నినాదం నిజం కావాలంటే వాళ్ళు అన్ని వర్గాలను హక్కును చేర్చుకుని వాళ్ళని తమ నిర్మాణం పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ వాళ్ళకి తగిన భాగస్వామ్యం సముచిత ప్రాతినిధ్యం కల్పించినప్పుడే భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో ఎదగలుగుతుంది. ఒక కర్ణాటకలో అంటే అంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరాదిలో ఈ వన్ నేషన్ కానీ లేదంటే రకరకాల ఎజెండాలతో అంటే భారతీయ జనతా పార్టీ మీద ఉన్న ఆ నమ్మకాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఉన్న స్టేట్ క్యాడర్ ఆ స్థాయిలో తీసుకువెళ్లడంలో మాత్రం ఒక రకంగా డెఫినెట్ గా మైనస్ లోనే ఉంది. మరి భానుప్రకాష్ గారు ఎంత వెనకేసుకొచ్చున్నప్పటికీ కూడా మరి ఇక నుంచి ఎలా తీసుకువెళతారు ఎలా ముందుకెళ్తుంది అనే దాని మీద ఇప్పటి నుంచి అయితే డెఫినెట్ గా డిపెండ్ అయి ఉంటుంది. భానుప్రకాష్ గారు మీలాంటి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సమస్యల మీద పోరాటం చేయమంటే ఏమి చేయకుండా వీళ్ళు ఏమి ఈ పార్టీ ఎదుగుదల సాధ్యం కానే కాదమ్మా. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ ప్రజల మనోభీష్టాన్ని అభివృద్ధికి తోడ్పడేటువంటి విధానాలు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం కానీ తోడ్పాటు నుంచి ప్రజలను దగ్గర చేర్చుకుంటే ఆ పార్టీకి ఆశలు ప్రజల ఆదేశాలు లభిస్తాయి. అట్లా చేయకుండా మొక్కుబడి ప్రకటనలు చేస్తూ కొందరు ఎవరికో వంతపాడేటువంటి ప్రకటనలు అభివృద్ధికి అవరోధం కలిగిస్తూ ఉండే వైఖరి వల్ల దామోదర్ గారు మరి భానుప్రకాష్ గారు మరి అంటే ఇందులో కూడా ఎంతో మంది యువత ఉన్నారు, కొత్త రక్తం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా 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 పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎలా ముందుకెళ్తారో చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ అండి భానుప్రకాష్ రెడ్డి గారు, దామోదర్ గారు, అలాగే శ్రవణ్ గారు, ధన్యవాదాలు. రైట్, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అమరావతి విషయంలో హైకోర్టు నిన్న ఒక కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి అసలు రాజధానిగా ఉందా లేదా అనే లాంటి ప్రశ్న అడిగింది. అంటే అసలు ఈరోజు హైకోర్టే కన్ఫ్యూజన్లో ఉందా, అమరావతి రైతుల పాదయాత్ర మీద హియరింగ్ అంటే చివరి హియరింగ్ వచ్చింది, లాస్ట్ హియరింగ్ అంటారు. దాదాపుగా ఉన్న అన్ని పిటిషన్ల మీద, దాదాపు ఇప్పటి వరకు కోర్టు తీసుకున్న 57 పిటిషన్ల మీద కోర్టు విచారణ జరపబోతోంది. మొదటి రోజు హియరింగ్లోనే కోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే అమరావతి విషయంలో ఎలాంటి తీర్పు రాబోతుంది అన్న ఉత్కంఠ అయితే పెరుగుతోంది ప్రజల్లో. దీనికి సంబంధించి డిబేట్లోకి వెళదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.